ఏపీ హైకోర్టు సంచలన తీర్పుతో రాయలసీమ వర్సిటీలో ముగ్గురు తొలగింపు రాష్ట్రంలోని యూనివర్సిటీల అక్రమంగా నియమితులైన ప్రొఫెషర్లను తొలగించాలని హైకోర్టు తీర్పు వెలువరించింది ఈ మేరకు రాయలసీమ యూనివర్సిటీలోని కోర్టు కేసు పరిధిలో ఉన్న రిజిస్టర్ సుందర సుందరానంద పొచ్చా అదేవిధంగా కంట్రోల్ ఆఫ్ ఎగ్జామ్ డీన్ విశ్వనాథ్ రెడ్డి రీసెర్చ్ ఇన్ఛార్జ్ భరత్ కుమార్ల ఉన్నత పదవుల నుంచి తొలగిస్తూ రాయలసీమ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఆనందరావు ఉత్తర్వులు అయితే జారీ చేశారు ప్రభుత్వానికి గట్టి షాక్ అయితే తగిలిందనమాట ఎందుకంటే నియమించిన పదవుల నుంచి వీరిని అయితే తొలగించాలని చెప్పేసి ఈ విధంగా చెప్పడంతో సంచలన తీర్పు ఇవ్వడంతో ఒక్కసారిగా ఈ విధంగా అయితే వారు తొలగించడం అయితే జరిగింది సో వరుసగా ప్రభుత్వానికి వర్ష దెబ్బలు అయితే తగులుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే ప్రభుత్వం చేసేదానికి కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా లేకపోతే లేనట్టుగా తీర్పులైతే ఇస్తూ వస్తుందనమాట సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి